లైబ్రరీ నమస్కారములు అలాగే నా తోటి విద్యార్థి విద్యార్థులకు నా యొక్క అభినందనలు. అసలు లైబ్రరీ అంటే ఏంటంటే చాలా బుక్స్ అందులో ఉంటాయి. ఆ బుక్స్ ఉంటాయని మనకు తెలుసు, అందులో విషయాలు ఏది ఉంటాయని తెలియదు. లైబ్రరీ మొత్తం అలా ఎప్పుడంటే మనం ఏదైనా కార్యక్రమాలు అయ్యేటప్పుడు లేకపోతే ఇంకేదైనా మనకి ఏదైనా యూజ్ ఉంటే వెళ్తామే తప్ప అవి ఏం అసలు ఉన్నాయా లేవా బుక్స్ ఎలా ఉన్నాయని కూడా మనకు తెలియదు. బుక్ అనేది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారంటే చిన్న 5 సంవత్సరాల 3 సంవత్సరాల పిల్లలకు కూడా ఇప్పుడు మొబైల్ యూజ్ చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా నేర్పాలంటే అంత టైం చేకన్ చేయలేక మొబైల్ లో పెట్టి ఇచ్చేస్తున్నారు. ఆ పిల్లలు ఆ మొబైల్ లో అది చూస్తున్నారో లేకపోతే ఇంకేమైనా చూస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. అసలు మొబైల్ లో యూజ్ చేయడం అనేది చాలా వరకు డేంజర్, ఎందుకంటే కళ్ళు మీద మొత్తం అన్నింటి మీద ఎఫెక్ట్ చూపిస్తారు. అదే కానీ ఒక బుక్ ని ఎఫెక్ట్ చేసినట్టయితే, వాళ్ళకి ప్రిఫర్ చేసినట్టయితే ఆ బుక్ వల్ల ఎన్ని యూజెస్ ఉంటాయో వాళ్ళకి చిన్నప్పటి నుంచి నువ్వు నేర్పినట్లయితే వాళ్ళ క్లాస్ లో బుక్స్ కూడా వాళ్ళు అవలీలగా చదివేటట్టు వాళ్ళని తయారు చేయవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఏదైనా కథ చదివినట్లయితే ఆ కథని చదివిన వరకు పరిమితం చేయకుండా మన నిత్య జీవితంలో కూడా వాటిని అలవాటు చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక కథ చదివాను. ఒక కప్పు ఉంటది, ఆ కప్పు ఏమించి ఒక బావిలో ఉంటది, సముద్రం నుంచి ఒక కప్పు వస్తుంది అనమాట. వచ్చి ఆ బావిలో దిగ్గానే